हेलो एव्रीवन वेलकम टू मदीना टॉक्स अंदर बहुत फ्रेंड्स नेनु कूडा चाला बहुना सो ई रोज़ वीडियो आड़वाళ్ళు इबंध पड़ती प्रॉब्लम గురించి నేను మీతో క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ ఇబ్బంది కారణంగా ఏంటంటే వాళ్ళ దాంపత్య లైఫ్ లో ఏంటంటే ఐ మీన్ ఇంటర్ కోర్స్ జరిగేటప్పుడు ఏంటంటే అసలు సహకరించలేరన్నమాట వాళ్ళు అసలు కోఆపరేట్ చేయలేరన్నమాట అబ్బాయిలేమో అంటే హస్బెండ్ ఏమో కావాలి కావాలి అంటారు బట్ వైఫ్ ఏమో వద్దు వద్దు నాకు ఇబ్బందిగా ఉంది నా వల్ల అసలు కాదు అంటుందన్నమాట దీనికి రీజన్స్ అయితే చాలా ఉంటాయి బట్ ఒక రీజన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఆవిడ పర్సనల్ పార్ట్ లో ఫేస్ చేస్తున్న ఒక ప్రాబ్లం అండి ఆ ప్రాబ్లం ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అన్నమాట ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది రకరకాల ఏరియాస్ లో వస్తుంది బట్ వెజైనా దగ్గర వస్తే మాత్రం చాలా నరకం చూస్తూ ఉంటారన్నమాట వాళ్ళు సో ఇంటర్ కోర్స్ కు అస్సలు సహకరించద పార్ట్ అనేది నెక్స్ట్ అలాగే వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళినా లేకపోతే 10 మంది మధ్యలో ఉన్న నలుగురు చుట్టూ ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ పరువు మర్యాద మొత్తం గంగలో కలిసిపోయినట్టు అయిపోతుందన్నమాట ఎందుకంటే ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఏంటంటే అక్కడ చాలా దురద పెడుతుందన్నమాట మంట పుడుతుంది ఇంకొంతమందికి అయితే పాపం గుల్లలు వచ్చేసి గోకినప్పుడు బ్లడ్ కూడా వస్తా ఉంటుందన్నమాట సో వీటి కారణంగా వీళ్ళు నరకం చూడటంతో పాటు నలుగురిలో వీళ్ళకి మర్యాద లేకుండా పోతుందన్నమాట అయినా మనం తగ్గించుకోవాలి అనేసి హాస్పిటల్ కైతే వెళ్తారు కొంతమంది ధైర్యం చేసి కానీ అందరూ వెళ్ళలేరండి పాపం సో ధైర్యం చేసి హాస్పిటల్ కి వెళ్తే గనుక మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేసి చెకప్ చేయడం కోసం ఆమె ఫింగర్ తోటి అట్లా లోపలికి పెట్టేసి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంది అని నిర్ధారించుకున్న తర్వాత మీకు కొన్ని టాబ్లెట్స్ అలాగే ఆయింట్మెంట్ ఇచ్చి అక్కడ ఒక లిక్విడ్ ని అప్లై చేయమంటూ లిక్విడ్ తో వాష్ చేసుకోమని ఒక లిక్విడ్ కూడా ఇస్తుందన్నమాట దీని అంతటికి కూడా కొన్ని వేలు అయితే ఖర్చు అవుతాయి అన్నమాట సో హాస్పిటల్ కు వెళ్ళకుండానే అంటే కొంతమంది హాస్పిటల్ కు వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదండి నామూషి పడుతూ ఉంటారు సిగ్గుపడుతూ ఉంటారు భయపడిపోతూ ఉంటారన్నమాట సో హాస్పిటల్ కు వెళ్ళలేని వాళ్ళకి అలాగే ఆ డబ్బులు మిగిలించుకోవాలనే ఉండి మెడిసిన్ ఏది యూస్ చేయకుండా మాకున్నటువంటి ప్రాబ్లం ని దూరం చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ రోస్ట్ వీడియోలో 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా నేను మీకు కొన్ని టిప్స్ అనేది షేర్ చేస్తాను కొన్ని హోమ్ రెమెడీస్ ని కూడా మీతో షేర్ చేస్తాను వీటి వల్ల మీ ప్రాబ్లం అనేది 100% క్లియర్ అవుతుందన్నమాట ఓకేనా సో ఇప్పుడు నేను కొన్ని హోమ్ రెమెడీస్ చెప్తాను అలాగే కొన్ని చిట్కాలు చెప్తాను వీటిని ఫాలో అవుతూనే నేను చెప్పే ఈ ఆయింట్మెంట్ ని కూడా మీరు కంపల్సరీగా యూస్ చేయాలండి సో ఏంటి ఆయింట్మెంట్ అంటే గనుక క్యాండియో బి అనే ఆయింట్మెంట్ అన్నమాట మీకు సైడ్ లో పిక్ కూడా యాడ్ చేస్తాను చూడొచ్చు ఈ క్యాండియో బి అనే ఆయింట్మెంట్ ని గనుక మీరు వెజానా దగ్గర ప్రతి రోజు నైట్ అలాగే మార్నింగ్ ఏంటంటే 2 టైమ్స్ ఫుల్ గా అప్లై చేయాలన్నమాట వెజానా హోల్ ఉంటుంది కదండి సో అక్కడ మీ ఫింగర్ తోటి ఆ ఆయింట్మెంట్ ఫింగర్ కి తీసుకునేసి వెజానా చుట్టూ మీరు అప్లై చేయాలన్నమాట సో ఇదేంటంటే అక్కడ ఉన్నటువంటి చెడ్డ బ్యాక్టీరియా ఉంటుంది కదా అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా సో వీటన్నిటిని చంపేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుందన్నమాట సో దీన్ని యూస్ చేయండి దాంతో పాటు నేను చెప్పబోయే ఈ టిప్స్ ని కూడా ఫాలో అవ్వండి ఒకవేళ ఆయింట్మెంట్ వద్దు మాకు టిప్స్ తోనే పోవాలి అనుకుంటే కూడా ఓకే ఈ ఆయింట్మెంట్ ని కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టిప్స్ ని యూస్ చేయండి ఏం లేదండి మీరు ఏం చేయాలంటే ఎక్కువగా వాటర్ తీసుకోవాలి అది కూడా నార్మల్ వాటర్ కాకుండా టెంకాయ నీళ్ళు అంటారు కదా కొబ్బరి బొండం నీళ్ళు సో వీటిని రోజుకి 2-3 లీటర్లు తాగండి అలా చేయడం కుదరకపోతే అవి ఎక్కువ కాస్ట్ కదా ఇప్పుడు అవి చాలా ఎక్కువ రేట్ ఉన్నాయి కదా సో అవి తాగలేమో అనుకుంటే గనుక చక్కెర నీళ్ళండి చక్కెర నీళ్ళని చల్ల నీళ్ళల్లో అంటే చక్కెరని చల్ల నీళ్ళల్లో కలిపేసి అందులో నిమ్మకాయ కొంచెం వీలైనంత వరకు ఎక్కువగా వేసుకునేసి రోజుకు 2-3 లీటర్లు తాగండి ఈ విధంగా చేస్తే మీ బాడీ మొత్తం కూడా కూల్ అయిపోతుంది చల్లబడిపోయి ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి మాక్సిమం ఉపయోగపడుతుందన్నమాట ఓకేనా నెక్స్ట్ అలాగే ఏంటంటే వేపాక్ అండి వేపాక్ వల్ల చాలా రకాలైన యూజెస్ అయితే ఉన్నాయి సో దీన్ని మనం ఇప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవడం కోసం యూస్ చేద్దాము సో ఒక బౌల్ లో ఏంటంటే ఒక 4 లీటర్ల నీళ్ళని తీసుకోండి అందులో మీకు ఇష్టం వచ్చినన్ని అంటే కొంచెం ఇంత అనుకోండి వేపాకుని వేసేసి బాగా మరిగించండి 2-3 లీటర్లు అయ్యేంత వరకు బాగా మరిగించండి వీటిని ఫిల్టర్ చేసుకునేసి మీరు ఎత్తి పెట్టుకోవచ్చు అన్నమాట అంటే స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట సో స్టోర్ చేసుకునే వాటర్ని ఎప్పుడైతే మీరు వాష్రూమ్కి వెళ్తారో ఎప్పుడైతే మీరు పాస్ పోయడానికి వెళ్తారో అప్పుడు ఏంటంటే మీరు గోరువెచ్చగా చేసుకునేసి వాటర్ని ఒక 1/2 లీటర్ కానీ 1/4 లీటర్ కానీ తీసుకెళ్ళి అక్కడ వాష్ చేసుకోవడానికి వీటిని యూస్ చేయాలన్నమాట అలాగే ఏంటంటే మీకు ఫంగల్ అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ టైట్ గా ఉన్నటువంటి బట్టలు ఏవి కూడా వేసుకోకూడదు అట్ ది సేమ్ టైం మీరు నార్మల్ వాటర్ ని యూస్ చేయకుండా హాట్ వాటర్ ని యూస్ చేయడం చాలా మంచిదన్నమాట అంటే స్నానం చేయడం కోసం చాలా మంది ఏంటంటే హాట్ వాటర్ ని ఇష్టపడరండి చల్లనీళ్ళ స్నానం చేస్తూ ఉంటారు సో చల్లనీళ్ళ స్నానం అనేది అవాయిడ్ చేసి కొద్ది రోజులు హాట్ వాటర్ ని యూస్ చేశారనుకోండి మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ అయిపోతుందన్నమాట ఓకేనా నెక్స్ట్ అలాగే ఏంటంటే అలోవెరా జెల్ ని కూడా మీరు అప్లై చేయాల్సి వస్తుంది ఐ మీన్ అది కొనుక్కొచ్చుకునింది అంగట్లోది కాకుండానే ఏం చేస్తారంటే అలోవెరా ఉంటుంది కదండి దీన్ని మీరు గుజ్జుని తీసేసి బాగా మిక్సీకైనా పట్టొచ్చు లేకపోతే దాంతో అయినా సరే వెజనా మొత్తం కూడా అప్లై చేసేస్తే అక్కడ ఉన్నటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఆల్మోస్ట్ ఆల్ చనిపోతుందన్నమాట
తిరిగి అది మళ్ళీ పెరగకుండా ఉండటానికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుందన్నమాట సో తప్పకుండా దీన్ని ట్రై చేయండి ది బెస్ట్ టిప్ అన్నమాట ఇది ది బెస్ట్ రిజల్ట్ ఇవ్వడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుందండి ఓకేనా నెక్స్ట్ అలాగే ఏంటంటే హనీ కూడా చాలా బాగా యూస్ అవుతుంది హనీ అంటే అంగట్లో కొనుక్కొచ్చుకునేది కాదండి నేచురల్ గా పల్లెటూళ్ళలో తీసుంటారు కదా తేనని సో దీన్ని మీరు ఏం చేస్తారంటే ఒక స్పూన్ కాని రెండు మూడు స్పూన్లు కాని తీసుకునేసి ఎండలో ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఎండబెట్టండి సో అందులో వాటర్ శాతం ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా ఆవిరైపోతుందన్నమాట ఆ తర్వాత ఉన్నటువంటి తేనె ఉంటుంది కదా అది స్వచ్ఛమైనదై ఉంటుందన్నమాట సో అది చల్లారిన తర్వాత అండి ఎండలో పెట్టిన తర్వాత కొంచెం వేడిగా ఉంటుంది కదండి ఆ వేడిదనం అనేది లేకుండా చల్లారిన తర్వాత మీరు వెజైనాకి ఫింగర్ తోటి కనుక అప్లై చేసినట్టయితే అక్కడ ఉన్నటువంటి మంట కానీ దురద కానీ గుల్లలు కానీ ఇవన్నీ కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ మొత్తం కూడా తగ్గిపోతుంది అనమాట ఓకేనా అలాగే ఏంటంటే మీరు ఇంకొక జాగ్రత్త కూడా తీసుకోవాలి నీళ్లు తాగే ప్రతిసారి కూడా వేడి నీళ్ళు తాగండి దాంతోపాటు అందులో కొంచెం పసుపుని యాడ్ చేసుకునేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు కనుక ఈ పసుపు నీళ్ళను కనుక తాగినట్టయితే ఈ పసుపు అనేది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది మీ బాడీలో ఉన్నటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అది మొత్తాన్ని కూడా వెళ్ళిపోవడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట ఓకేనా సో దాంతోపాటు ఎవరికైనా అంటే మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్తో పాటు జలుబు లాంటిది ఉన్నా కూడా తొందరగా వెళ్ళిపోవడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుందండి కాబట్టి తప్పకుండా ఇలా చేయండి ఓకేనా సో ఇవన్నీ ట్రై చేస్తూనే మీరు ఏం చేయాలంటే ఇంటర్ కోర్స్ని పూర్తిగా అవాయిడ్ చేయాలండి ఎందుకంటే మీకు ఇక్కడ సపోజ్ ఒక గాయం అయింది అనుకోండి దీనికి మీరు మెడిసిన్ ఇస్తున్నారు ఆయింట్మెంట్ కావచ్చు ట్యాబ్లెట్స్ కావచ్చు ఏదైనా సరే ఇస్తున్నారు సో ఈ క్రమంలో అది మానేటప్పుడు ఇది మానిపోయేటప్పుడు మనకు నవ్వ పెడుతుంది కదా సో ఈ నవ్వ పెట్టినప్పుడు కనుక మనం సైలెంట్గా ఉండకుండా ఇట్లా గోకామనుకోండి ఆ గాయం ఇంకా కొంచెం ఎక్కువ అయిపోతుంది అనమాట అదే గాయంని మనం గోకకుండా కొంచెం కంట్రోల్ చేసుకుని అలాగే ఉన్నామనుకోండి అది తొందరగా మానిపోతుంది కదా సో సేమ్ అదే విధంగా మీరు అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది కాబట్టి అక్కడ నొప్పి మంట దురద అన్నీ ఉంటాయన్నమాట సో దీనికి మీరు మెడిసిన్ ఇస్తున్నప్పుడు దీనికి మీరు ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు అది తగ్గిపోయింది అనుకోండి తగ్గిపోయేటప్పుడు మళ్ళీ మంట నవ్వ మంట పెట్టదు నవ్వలు అన్నిటివి ఎక్కువ పెడతాయి సో ఆ నవ్వలకు మీరు సో ఇది తగ్గిపోయేటప్పుడు మీరు అలా సైలెంట్గా ఉండకుండా మళ్ళీ ఇంటర్ కోర్స్ చేశారనుకోండి ఆ ఇంటర్ కోర్స్ కారణంగా అక్కడ రాపిడి కలుగుతుంది కదా దీనివల్ల అక్కడ మానుతూ ఉన్నటువంటి పొక్కులు కానీ ఆ గాయం కానీ మొత్తం కూడా మళ్ళీ పుండులాగా తయారవుతుందన్నమాట సో మానిపోయే గాయాన్ని గోకితే ఎలా తయారవుతుందో సేమ్ అదేవిధంగా తగ్గిపోతున్న ఫంగల్ ఇన్ఫెక్షన్ని మళ్ళీ మీరు ఇంటర్ కోర్స్ ద్వారా అక్కడ రాపిడికి గురి చేస్తే కనుక ఆ ప్రాబ్లం అనేది మళ్ళీ పెద్దదవుతుందన్నమాట సో అందుకోసం ఇంటర్ కోర్స్ చేయకూడదు అట్ ది సేమ్ టైం ఏంటంటే మీకు ఉన్నటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది మీ హస్బెండ్కి కూడా అంటుకునే అవకాశం ఉందండి సో 5 నిమిషాల సుఖం కోసం కొంచెం కూడా మీరు కంట్రోల్ చేసుకోకుండా ఉంటే కనుక మీతో పాటు మీ హస్బెండ్ కూడా ఆ నరకాన్ని చూడాల్సి వస్తుందన్నమాట సో అందుకోసమే మీకు ఎన్ని కోరికలు కలిగినా వాటిని కంట్రోల్ చేసుకొని ఉండాలి తప్ప మీరు ఎటువంటి ఇంటర్ కోర్స్ లాంటివి చేయకపోవడమే చాలా మంచిదన్నమాట ఓకేనా సో ఇవన్నీ జాగ్రత్తలు ఫాలో అవ్వండి నేను చెప్పినటువంటి టిప్స్ని కూడా యూజ్ చేయండి అలాగే వీటికి కనుక రిజల్ట్ రాకపోతే మాత్రం తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మీ హెల్త్కి చాలా మంచిదండి వీటిని నెలల పాటు యూజ్ చేయకూడదండి ఒక 4-5 రోజులు లేదా వారం మాత్రం వాడాలి ఒకవేళ తగ్గకపోతే మీ బాడీకి ఇవి సహకరించలేదు అని అర్థం అనేసి మీ బాడీకి ఇవి సహకరించలేదు అనేసి అర్థము కాబట్టి మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం చాలా మంచిదన్నమాట ఓకేనా సో తప్పకుండా మీరు ఈ టిప్స్ని ఫాలో అయ్యి మీరు మంచి హెల్త్ని పొందుతారని ఆశిస్తూ ఇవాళ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను అన్నమాట.